ఎందుకని పద్మాలయ బ్యానర్ ఎందుకని శేషగిరి గారు ఎందుకు అట్లా అట్లా ఆపించారు ఏంటి? ఆపించేదే ఉంది మన కృష్ణ గారి కెరియర్ కోసం స్టార్ట్ చేసిన బ్యానర్. ఆయన కెరియర్ గ్రోత్తో పాటు పద్మాలయ గ్రో అయ్యింది, దాని గురించి పెట్టింది పద్మాలయ. అవును. తర్వాత 80s లో కమర్షియల్ చేసాం, హిందీ సినిమాలు అని. అవును, హిందీ కూడా తీశారు. హిందీ 30 సినిమాలు తీశారు. 30 మూవీస్. ఓకే. ఇక్కడ కన్నా పెద్ద బ్యానర్ అవును పద్మాలయ అనేది. తెలుగులో కృష్ణ గారు అమరేలాలో ఉంటుంది, కానీ పద్మాలయ బ్యానర్ పైన ఉంటుంది అక్కడ అక్కడ నార్త్. ఓకే. మరి ఏంటంత అంత కీర్తి అంత స్థాయి తీసుకొచ్చింది, దాన్ని ఎందుకు అట్లా ఆపించారు? ఆపించారండి, ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది. నాకు అమెరికన్ ఇండస్ట్రీ చేతికి వెళ్ళిపోయింది, ప్రొడ్యూసర్ చేతిలో ఏం లేదు. మొత్తం అమెరికన్ ఇండస్ట్రీనా? అంతే. ఏఎంబిఏ, అమెరికన్ మోషన్ పిక్చర్ అసోసియేషన్, అది మీడియా ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ చేతికి వెళ్ళింది. ఇంకా వాళ్ళది రాజ్యం అలాంటి వాళ్ళు వాళ్ళు ఎవరుంటారు, మామూలుగా బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, అంతే. వాళ్ళతో డిస్కస్ చేసుకోవాలి ప్రొడ్యూసర్ అవడం. వాళ్ళకి నచ్చితేనే సినిమా తీయగలరు, లేకపోతే తెలుగు కానీ హిందీ కానీ ఏదైనా ఏమీ లేదు. ఇవాళ వాళ్ళ ఫైనాన్స్ లేకుండా ఏ సినిమా జరగదు. మొత్తం వాళ్ళే, మొత్తం వాళ్ళే. అంటే అన్ని ఓటీటీలు వాళ్ళయే, అన్ని డబ్బు ఎర్న్ చేసే మీడియా కంపెనీలు అన్నీ వాళ్ళయ్యే, వాళ్ళయ్యే ఛానల్స్. అవును, ఆల్ ఎర్నింగ్ ఛానల్స్. అవును. అంటే మా టీవీ అయినా వాళ్ళదే, ఈటీవీ అయినా వాళ్ళదే, ఏదన్నా కానీ మొత్తం వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది. జీటీవీ అయినా వాళ్ళదే, స్విచ్ చేస్తే తగ్గిపోయింది, ఏదో నష్టాలు వచ్చే ఛానల్స్ న్యూస్ ఛానల్స్ ఇట్లాంటివి ఉంటాయి. వాళ్ళు వాయం ఇండియన్ చేతిలో ఉంటాయి, మిగిలిన వెళ్ళిపోయినట్టు. డబ్బులు అరేంజ్ చేసే ఛానల్ ఏది ఉండదు. ఓటీటీ కూడా అంతే, డబ్బులు అరేంజ్ చేసే ఓటీటీలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే అది విషమించిన పరిస్థితి కదా, ఇండస్ట్రీకి నష్టం కదా. అంటే బతకదంటారా, ఇటువంటి ఇట్లాగే జరిగింది అంటారా, ఇండస్ట్రీలో మార్పులు వచ్చేటువంటి అవకాశం? మార్పులు రావచ్చు, చెప్పలేం. మనం అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మనకి ఇంకా రాలే. అమెరికాలో దాని మీద కొట్టు వేస్తున్నారు. ఎందుకు? యా రైట్. స్ట్రైక్ అంటే ఎందుకు స్ట్రైకు? అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ వాయిస్ ఉంది అనుకోండి, దాంట్లో వేసేస్తే మీరు ఎన్ని భాషలు అయినా వస్తుంది. తెలుగు వస్తుంది, మీరు మాట్లాడితే తమిళ వస్తుంది, కన్నడ వస్తుంది, మలయాళం వస్తుంది, హిందీ వస్తుంది, ఫ్రెంచ్ వస్తుంది. స్ట్రైక్ అంటే కుదరదు. డబ్బింగ్ ఆర్టిస్టులు పని లేదు, ఆర్టిస్టులు పని లేదు. రేపు మనిషిని కూడా తీసుకొస్తారు, మనిషి కూడా వచ్చేసారు కదా, తీసుకొచ్చి పెడతారు. ఆల్రెడీ తీసుకొచ్చారు, ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ రావట్లేదు తప్ప కొద్దిగా మిగతా అన్నీ వస్తున్నాయి, బాడీ లాంగ్వేజ్, ఫైట్, డ్యాన్స్, ఎనీథింగ్. మరి అది ఎక్కడికి తీసుకెళ్ళదో తెలియదు ఎవరికి. ఓకే, విడిపోతుందో తెలియదు, చూడాలి అయితే. ఇప్పుడు పద్మాలయ స్టూడియోకి సంబంధించి, ఎందుకని మహేష్ బాబు మరి టేకప్ చేయొచ్చు కదా, స్టూడియో జరుగుతూనే ఉంటుంది కదా. బ్యానర్ మీద కొంత బ్యానర్ మీద బ్యానర్ ఎవరి బ్యానర్లు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకి వచ్చేది అంటారు. పద్మాలయ బ్యానర్లు నేను చేస్తేనే పద్మాలయ బ్యానర్, అదే అదే వాళ్ళ ఎంబీ బ్యానర్ ఉందంటారు. ఏంటి మహేష్ బాబుని ఎలా చూడాలంటారు, ఎలా అర్థం చేసుకోవాలంటారు ప్రజానీకం? ఏం బాగానే ఉంటారు. అంటే ఏంటి ఆయన గొప్పతనం ఏంటి మహేష్ బాబులో? అనవసరమైన విషయాలకు దొరికెళ్ళడు. ఓకే. తన పని ఏదో తను చేసుకుపోతాడు. ఓకే. మంచి పెర్ఫార్మర్, పెర్ఫార్మెన్స్ అది కామెడీ అవ్వచ్చు, సెంటిమెంట్ అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు, రొమాంటిక్ అవ్వచ్చు, ఏదైనా. చాలా వెరీ ఫ్యూ అట్లాంటి వాళ్ళు హిందీలో అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు ఉన్న కొంతమంది ఉన్నారు. అవును. అట్లాంటి అన్నీ కలిగిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ. అది అరుదు అని బాగా గర్వంగా ఫీల్ అవుతుంటారు. గర్వం అంటే గర్వం అండి, అంతే కదా, అంతే కదా. మాతో మాట్లాడేటప్పుడు అవి ఉండవు, ఇంకా చైల్డ్ లాగానే చూస్తుంటాం. అదే మీరు చైల్డ్ లాగా అంటే ఒక సక్సెస్, ఆ స్థాయి సక్సెస్ని, ఆ స్థాయి నటుడు అవటం అంటే మీలాంటి వాళ్ళు ఎవరైతే అది అదే కదా కోరుకునేది కావాలని. ఇప్పుడు అట్లాగే మీ మనవరాలు సితార కూడా ఏంటి, మామూలుగా బ్రహ్మాండంగా డ్యాన్స్లు బ్రహ్మాండంగా ఇప్పుడు అసలు పెద్ద ట్రెండ్ అయిపోయింది. చైల్డ్ ఎవరు ఉన్నది ఎంకరేజ్ చేయటమే తప్ప డిస్కరేజ్ చేసే మెంటాలిటీ లేదు మాకు. అవునా? వాళ్ళకు ఉన్న ఆలోచన అట్లుంటే అట్లా తీసుకొచ్చేస్తారు. వాళ్ళకి ఏది ఇష్టమైతే ఆ ఇష్టం రంగంలో తీసుకెళ్ళిపోతారు.
దే కెన్ చూస్. ఇదివరకు కన్నా ఇప్పటికి చిల్డ్రన్లో ఎన్లైట్మెంట్ వచ్చింది. ఓకే ఓకే ఓకే. అంటే కెరియర్ బిల్డప్ చేసుకుందాం అనేది వాళ్ళల్లోనే, వాళ్ళకి ఎవరికి అడ్వైజ్ అక్కర్లేదు. దే ఆర్ అవునా బిల్డింగ్ దేర్ ఓన్. వాళ్ళకి వాళ్ళే బిల్డ్ చేసుకుని వాళ్ళ వాళ్ళ కెరీర్ ఎలా తీసుకెళ్ళాలి. కానీ బ్రహ్మాండం చేస్తున్నారు పిల్లలందరూ, ఫ్యాన్స్ బాగా చక్కగా చూస్తారు, వెల్ టాలెంట్ కనిపిస్తూ ఉంది, బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు తాతలు అయితే. ఓకే అట్లాగే.